హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పిక్చర్స్ హాలోవీన్ రోజు మా పిల్లలు తయారైన పిక్చర్స్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పెద్దమ్మాయి విచ్లా తయారైంది, అండ్ మా చిన్నమ్మాయి ఏమో బ్లాక్ అండ్ వైట్లో తయారైంది అన్నమాట. సో తను తయారైన వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఐడియా అంతా తందేనండి, ఆ క్రియేటివ్ థాట్ అంతా తందే, మేకప్ చేసుకోవడం అంతా తనే, నేను ఏమీ హెల్ప్ చేయలేదు. ఇది హాలోవీన్ ముందు రోజు అండి, వాళ్ళు రెడీ అయ్యి ది అటెండెడ్ టు ద క్లాసెస్ అన్నమాట. ఆ రోజు రాత్రి వచ్చిన బ్లూ మూన్ అండి ఇది. సో బ్లూ మూన్ అంటారు ఎందుకంటే అదే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తాయన్నమాట, దాన్ని బ్లూ మూన్ అంటారు అప్పుడు. సో అది కాకుండా దాన్ని బ్లడీ మూన్ అని కూడా అంటారు, చాలా బ్లడ్ రెడ్గా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అలా వాకింగ్కి వెళ్తూ వెళ్తూ సో ఆ మూన్ లైట్ని కూడా ఎంజాయ్ చేసామండి. అండ్ కొంతమంది, చాలా తక్కువ మంది పిల్లలు అటు ఇటు తిరిగారు. మేమైతే అసలు మా విధులు అయితే అసలు ఏమీ హడావిడి లేదు, పాపం నార్మల్, ఇంకొక నార్మల్ డే లాగే ఉంది. మూన్ రైజ్ చూడొచ్చండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో మూన్ రైజ్ రికార్డ్ చేసామన్నమాట ఆ రోజు, ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ ఇయర్ హాలోవీన్ చూసాం కదండి, అలాగే లాస్ట్ ఇయర్ హాలోవీన్ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మన ఇల్లు డెకరేషన్స్ అవి కూడా ఒక్కసారి చూపిస్తాను. సో ఇంకా మీకు మొత్తం చూడాలనుంటే కనుక పైన ఐ కార్డులో పెడతాను, తప్పకుండా చూడండి. బట్ ఇది ఇలా డెకరేట్ చేస్తామండి మనం. కానీ ఈసారి పాండమిక్ కంటే భయంకరంది ఏది లేదు కాబట్టి మనం అస్సలు డెకరేట్ చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. సో వీ జస్ట్ లెఫ్ట్ ఇట్ అవుట్. ఆ ఎంజాయ్మెంటే, అందరూ బాగుండి అందరూ హ్యాపీగా ఉంటే ఎంజాయ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో దట్ ఈస్ వై వీ డిడ్ డూ ఎనీథింగ్ దిస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ క్లిప్పింగ్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను ఒక్కదాన్ని కొంచెం నార్మల్గా ఉన్నానండి, మిగతా వాళ్ళందరూ చూసారు కదా ఎంత భయంకరంగా ఉన్నారో. ఈ మన ఇల్లు చూడడానికి చాలా మంది దూరం దూరం నుంచి వస్తారన్నమాట. సో ఎంత తీర్థంలో ఉంటుంది, సో ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ప్రతిసారి ఒక కొత్త డెకరేషన్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చూద్దాం, ఇంకా కొత్త మంది వచ్చి వాళ్ళు ఏమంటారో, ఎలా భయపడతారో, రియాక్షన్స్ అన్ని చూద్దాం, సరేనా? Is it scary?
Happy Halloween!